తూర్పు గోదావరి జిల్లా కొత్తపేట తమ పదవీకాలం ముగియక ముందే తమ చేత పదవీకాల విరమాన్ని ప్రకటించిన నేపథ్యంలో దానిని వ్యతిరేకిస్తే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ కార్యదర్శికి లేఖ రాసినట్లు మాజీ మండలి డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం ఒక ప్రకటన ద్వారా తెలియజేస్తున్న నేపథ్యంలో ఆయన మాటల్లో విందాం లేఖ సారాంశం. ఏపీ అసెంబ్లీ సెక్రటరీకి టీడీపీ ఎమ్మెల్సీల వినతి. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారం తమను ఇంకా ఎమ్మెల్సీగా కొనసాగించాలని డిమాండ్. కోర్టుకు వెళ్లే యోచనలో టీడీపీ నేతలు. గత నెల 18న 7గురు టీడీపీ ఎమ్మెల్సీలు ఒక వైసీపీ ఎమ్మెల్సీ రిటైర్ అయినట్లు ప్రకటించారు అసెంబ్లీ వర్గాలు. జూన్ 18వ తారీఖున రిటైర్మెంట్ అయినట్లుగా ప్రకటించి 19వ తారీఖు నుంచి ప్రోటం చైర్మన్ గా గవర్నర్ చేత నామినేట్ చేయించుకుని ఇటీవలే గవర్నర్ నామినేట్ చేసినటువంటి నలుగురు శాసన మండల సభ్యుల చేత ప్రోటం చైర్మన్ చేత ప్రమాణ స్వీకారం చేసే కార్యక్రమం అందరికీ తెలిసినటువంటి విషయం. ఇందులో లోతుగా పరిశీలిస్తే చాలా అవకతవకలు వింతైనటువంటి చర్యలు ఆశ్చర్యాస్పదమైనటువంటి చర్యలు చాలా కనబడుతూ ఉన్నాయి. చాలా దురదృష్టం. ఎందుకంటే ఇది లోతుగా పరిశీలిస్తే ఆనాడు 2015లో ఆగస్టు 12వ తారీఖున ఒక నోటిఫికేషన్ విడుదల చేశారు. దాని బేస్ చేసుకుని 7వ తారీఖున జూన్ నెలలో 2021వ సంవత్సరంలో ఇటీవల లేటెస్ట్ గా ఈ 11 మంది సభ్యులకు రిటైర్మెంట్ తేదీ ఆగస్టు 11 2021 ఆరు సంవత్సరాలు లెక్కించి ఒక గెజెట్ నోటిఫికేషన్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారు మరలా విడుదల చేశారు. అంటే 2015లో ఆగస్టు 12 జూన్లో విడుదల చేస్తే అప్పటి నుంచి ఆరు సంవత్సరాలు లెక్కబెట్టి ఇప్పుడు 7వ తారీఖున ఇష్యూ చేసినటువంటి నోటిఫికేషన్లో వీరందరి రిటైర్మెంట్ ఆగస్టు 11వ తారీఖున 2021వ సంవత్సరం అని స్పష్టంగా చెబుతున్నారు వారు. కానీ నన్ను నాతో పాటు మరి కొంతమంది రాజేంద్ర ప్రసాద్ గారు, విజయనగరం జగదీశ్వరరావు గారు, విశాఖపట్నం నాగజగదీష్ గారు, చిత్తూరు జిల్లాలో గాలి సరస్వతి గారు, అలాగే బుద్ధా వెంకన్న గారు, ఇట్లాంటి కొంతమందితో సహా వైఎస్ఆర్ పార్టీకి సంబంధించినటువంటి ఉమారెడ్డి వెంకటేశ్వర్లు గారు కూడా ఉన్నారు. మొత్తం టోటల్గా వీరందరినీ 18వ తారీఖునే రిటైర్మెంట్ ప్రకటించి యుద్ధ ప్రాతిపదికన 19వ తారీఖున ప్రోటం చైర్మన్గా ఎన్నుకోవడంలో ఆంతర్యం ఏమిటో నాకైతే కనపడటం లేదు.